ఒక అణచివేత అనేటువంటిది నాయకులను తయారు చేస్తుంటుంది. దానికి సజీవమైనటువంటి సాక్ష్యం ఒకప్పుడు చంద్రబాబు నాయుడిని పదే పదే రాజశేఖర రెడ్డి వెటకారం చేస్తూ ఉండేవాడు, ఆయన మాటని ఆయన తీరుని ఆయన వ్యవహార శైలిని. అది తర్వాత అప్పట్లో దెబ్బతిన్నటువంటి చంద్రబాబు ఎట్లా సానుభూతి రావడానికి కారణమైంది. రాజశేఖర రెడ్డి మరణం తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి కానీ అటు పక్కన రోషయ్య కానీ వీళ్ళు చంద్రబాబు జోలికి పెద్దగా పోలేదు. కానీ ఇక్కడ ఆనాటి ఇంపాక్ట్ అనేటువంటిది ఉపయోగపడి 2014లో అటు చంద్రబాబు గారికి లీడర్షిప్ అవకాశం మళ్ళీ కుదిరింది. 2004 నుంచి 2014 దాకా దూరం అయినటువంటిది ఏంటంటే ఒకళ్ళని అణచివేసినప్పుడు వచ్చేటువంటి ఉపయోగం. అట్లాగే జగన్ని తొక్కేయడానికి అటు కాంగ్రెస్ పార్టీ ఇటు తెలుగుదేశం పార్టీ ఇద్దరు కూడా సీరియస్ ఎఫర్ట్స్ పెట్టారు. అందులో జగన్ మీద అవినీతి ఆరోపణలు కావచ్చు, కేసులు కావచ్చు, ఇవన్నీ కూడా వాటి ఇంపాక్ట్ అణచివేతకు గురయ్యి దాని వలన వచ్చినటువంటి సింపతితోనే మొన్నటిసారి జగన్కి ముఖ్యమంత్రి పదవి వచ్చింది. ఎప్పుడైనా సరే ఒక మనిషిని ప్రధానంగా టార్గెట్ చేస్తే, అది కూడా ఏదో నార్మల్ వ్యక్తుల్ని టార్గెట్ చేసినప్పుడు వాళ్ళు తట్టుకోగలిగితే తట్టుకోగలుగుతారు, లేకపోతే లొంగిపోతారు, వంగిపోతారు, కుంగిపోతుంటారు, దానివల్ల ప్రాణాలు కోల్పోయేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. కానీ రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళు కనుక ప్రత్యర్థి బలమైనటువంటి ప్రత్యర్థి అయినప్పుడు వాళ్ళని టార్గెట్ చేసినప్పుడు వాళ్ళల్లో ఉన్నటువంటి లీడర్షిప్ క్యాపబిలిటీస్ ఆలోచించడం ప్రారంభిస్తారు. ఆ తర్వాత అవి ఎదుగుదలకు కూడా ఉపయోగపడేటువంటి పరిస్థితి ఉంటుంది, కొంతమంది నష్టపోయేది కూడా ఉండొచ్చు. ఇక్కడ ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇప్పుడు లోకేష్ని లీడర్గా తయారు చేయబోతున్నారా జగను లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే దాదాపుగా అదే ధోరణిలో కనబడుతుంది. ఇప్పుడు జగన్ని గనక వాస్తవంగా ఆ రోజుల్లో చంద్రబాబు గారు గనక ఈ పరిటాల కేసు ఈ అంశం కనుక రైట్ చేయకపోయినా లేకపోతే ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలని రైట్ చేయకపోయి ఉంటే ఓ కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి అబ్బాయి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి అబ్బాయి, మర్రి చెన్నారెడ్డి గారి అబ్బాయి ఎట్లాగో అట్లాగే వాళ్ళ అబ్బాయిలాగానే మిగిలిపోయేవాడు. కాంగ్రెస్ పార్టీ ఏదో ఒక పోస్టు ఎంపీ సీటో లేకపోతే ఇంకోటి దాని గురించి ఆయన జిల్లాకు కూడా సీన్ ఇవ్వాలా లేదా ఇటు దగ్గరనే ఉండేది. ఎప్పుడైతే తనని కేసులు ఈ అంశాలు ప్రస్తావించుకొచ్చారో అప్పటి నుంచి తను రివోల్ట్ కావడం, అక్కడుండి తన రివోల్ట్కి అనుగుణంగా అతనిలో ఫైర్ ఉందన్నటువంటి ఉద్దేశంతో మరికొంతమంది అతనికి అండగా నిలబడటం, ఈలోపుగా రాజశేఖర రెడ్డి మరణంతో తనని లీడర్గా వాస్తవంగా ఒకప్పుడు తనని పిల్లాడి కింద చూసినటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు తన కింద పనిచేస్తున్నారు. అంటే అది కారణం ఏంటంటే ఆనాటి అణచివేతలో తను ఎదుర్కొన్నటువంటి విధానం, తను నిలబడ్డటువంటి విధానం. అట్లాగే చంద్రబాబు గారు 2004 ముందు చాలా చేశామన్నది ఇప్పటికీ చెప్తూ ఉంటారు. ఆ చేసినటువంటిది జనంలోకి ఆ కంటిన్యూగా ప్రచారం చేసుకెళ్ళింది కానీ చంద్రబాబు పట్ల సింపతి తెచ్చిపెట్టగలిగింది కానీ తనకు అనుకూల మీడియా కావచ్చు, తన పార్టీకి సంబంధించినటువంటి కేడర్ కావచ్చు, అదే లేకపోయి ఉంటే కనుక తను పక్కకి వెళ్ళిపోతుండేవారు. ఇంతకుముందు ఎంతోమంది ఇచ్చారు, డెవలప్మెంట్స్ చాలామంది చేశారు, బట్ వాళ్ళ పేర్లేమి మనకి చరిత్రలో కనబడుతూ ఉండవు. ఇక్కడ ఫైనల్గా వచ్చేటప్పటికి ఇవే కనబడుతుంటాయి. ఆ సిచ్యుయేషన్లో వెళ్ళిపోతుండేవారు. ఇప్పుడు లోకేష్కి సంబంధించి ప్రత్యేకించి పదే పదే టార్గెట్ చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తన ట్వీట్లతో కావచ్చు, విరుచుకుపడుతూ ఉండటం కావచ్చు. ఇప్పుడు తాజాగా లోకేష్కి సంబంధించి సీఎం రమేష్ దగ్గరికి పోయారు, ఇక్కడొక మాట అక్కడొక మాట, ఆయన అమెరికాకి సంబంధించినటువంటి ఫోటోలను తీసుకొచ్చి వాటిని చూపెడతారు. సరే, గతంలో తెలుగుదేశం కూడా అదే పని అనేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద చేసింది, అది వేరు. ఇప్పుడు తమ పవర్లోకి వచ్చినప్పుడు మరింత కన్స్ట్రక్టివ్గా కరెక్ట్గా యాంగిల్లో పోవాల్సినటువంటి సందర్భంలో రివర్స్ అవుతూ ఉండటం అనేటువంటిది చేస్తున్నారు. అక్కడ బేసిక్గా కనబడుతోంది ఒకటే, డైలీ లోకేషన్ టార్గెట్ చేస్తూ విమర్శలు చేసుకుంటూ వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఆటోమేటిక్గా అది లోకేష్ పట్ల సింపతి క్రియేట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇంకో పక్కన దెర్ ఈజ్ నో ఆప్షన్ అన్నప్పుడు, అంటే అపోజిషన్ పరంగా చంద్రబాబు గారికి నెక్స్ట్ ఎలక్షన్స్కి 75-76 వస్తుంది, ఆ టైంకి వచ్చేటప్పటికి ఆయన తర్వాత వారసుడిగా లోకేష్ని చూసేటువంటి పరిస్థితిని ఇక్కడ పదే పదే టార్గెట్ చేయడం ద్వారా, ఎందుకంటే దానివలన ఈయన రివర్స్ కౌంటర్ వేస్తున్నారు, ఆన్సర్ ఇస్తున్నారు, ఘాటుగానే స్పందిస్తున్నారు. ఈ పరిణామాలు ఆటోమేటిక్గా ఉపయోగపడతాయా నష్టమా అన్నటువంటిది కాలం నేరుస్తుంది. ఇప్పుడు మొదట్లో జగన్ని విమర్శించినటువంటి సందర్భంలో గాల 9 పట్టింది, 9 ఎన్టీఆర్ని తొక్కేయగా 9 ఆయన మళ్ళీ ఆయన మొదటిసారి ముఖ్యమంత్రి అయితే ఇక్కడ 9 పాటు అణచివేతను ఎదుర్కొని జగన్ ముఖ్యమంత్రి. ఇప్పుడు ప్రస్తుతం అయితే లోకేష్ మరి ఎంతకాలం పడుతుంది అనేటువంటిది పార్టీ సంస్థాగతంగా బలమైనటువంటి పార్టీ, దాన్ని ఇప్పుడు పదే పదే టార్గెట్ చేసుకుంటూ పోతే టీడీపీని టార్గెట్ చేయడంలో తప్పేం లేదు, పార్టీల పరంగా ఉంటూ ఉంటుంది. బట్ లోకేష్ని మాత్రమే చూపించుతూ పోతూ ఉండటం వల్ల తనని లీడర్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వింగ్ తయారు చేస్తుందేమో చూడాలి. ఇక నుంచి జర్నలిస్ట్ సాయి వీడియోలు వన్ లైన్ యాప్ లో కూడా అందుబాటులో ఉంటాయి.
డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకుని కేటగిరీలో ఉన్న జర్నలిస్ట్ సాయి ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.